ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో రోహిణి నక్షత్రోత్సవం, తిరుచి సేవలో దేవదేవుల దివ్యానుగ్రహం. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమాలు, ఆధ్యాత్మిక తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. శివకేశవుల సేవలో పునీతులైన భక్తజనులు, కార్తీకోత్సవాలతో శోభిల్లిన శివాలయాలు. సప్తగిరులకు జలహారతి, వరుస వర్షాలతో నిండుతున్న డ్యాంలు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో తిరుచి సేవలు వైభవంగా జరిగాయి. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి తిరుచి సేవను నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవర్లను తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకన్నను సేవించి పరవశులయ్యారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులిచ్చి తరించారు. ఇక తిరుపతిలోని కోదండరామాలయంలో తిరుచి సేవను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని చూడ చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా చండీ యాగం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం సర్వాలంకార భూషితురాలైన అమ్మవారిని యాగశాలలో కొలువుదీర్చారు. 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ హోమాలను జరిపిన తరువాత శనివారం ఉదయం చండీ హోమ సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, అలంకరణ తదితర కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల నడుమ వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నీటి అవసరాలను తీర్చే తిరుమల డ్యాంలు జల కళతో దర్శనమిస్తున్నాయి. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని పలు జలాశయాల నీటి మట్టం పెరిగింది. భక్తుల నిత్యావసరాలకు సరిపడా నీరు పుష్కలంగా లభించేలా జలాశయాల నీటి మట్టం పెరుగుతోంది. అలాగే తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. తిరుమలలోని జలాశయాలు కలకలలాడుతున్నాయి. 3 రోజుల పాటు కురిసిన విస్తృత వర్షాలకు జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో భక్తుల నీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 7,269 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. నవంబర్ 21వ తేదీ నుంచి 24వ తేదీ ఉదయం వరకు తిరుమలలో 144 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, తద్వారా మొత్తం 1,800.49 లక్షల గ్యాలన్ల నీరు అన్ని డ్యాంలలోకి చేరింది. తిరుమలలో భక్తులకు సరాసరి రోజుకు 30.8 లక్షల గ్యాలన్ల నీరు అవసరం అవుతోంది. తిరుమలలో గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ జలాశయాల్లో కనిష్ట నీటి మట్టాన్ని మినహాయిస్తే మొత్తం 5,816 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. తిరుమలలోని డ్యాంలలో దాదాపు 6 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉంది. తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి రోజుకు సరాసరిన 8 MLD నీటిని టీటీడీ వినియోగించుకుంటోంది. తద్వారా 441 రోజులకు సరిపడా నీటి అవసరాలు తీర్చుకునే సౌలభ్యం ఉంది. ఇక గోగర్భం డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా,
501 లక్షల గ్యాలన్లు నీరు నిల్వ ఉంది. పాప వినాశన డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 5215 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 2825 లక్షల గ్యాలన్లు నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 103 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార పసుపుధార డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యం 5845 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3840 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. భక్తుల నీటి అవసరాలు తీర్చేందుకు శ్రీవారి ఆశీస్సులతో జోరుగా వానలు కురిశాయని, తద్వారా భవిష్యత్తు నీటి అవసరాలు కూడా తీర్చుకునే వెసులుబాటు కలిగిందని టీటీడీ అధికార వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక తిరుపతిలోని కపిలతీర్థం జలకళతో కనువిందు చేస్తోంది. శివయ్య శిరస్సు నుంచి జాలువారే గంగమ్మల, శివయ్య గుహాలయం పైనుంచి జాలువారే జలపాతం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచుతోంది. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు కపిలతీర్థం జలపాతం ఉరకలెత్తుతోంది. కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కపిలేశ్వరుడి దర్శనానికి తరలివస్తున్నారు. తొలుత జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆపై కపిలేశ్వరుడి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళించాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన దీపోత్సవాలు, కళ్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని తరమేత్వం చెందారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణమంతా కార్తీక దీపాల వెలుగులతో కాంతులినాయి. గర్భాలయంలో పరమేశ్వరుడికి అభిషేకాలు చేశాక పూలమాలలు, విభూది, ఆభరణాలతో చక్కగా అలంకరించారు. పూలమాలలు, బిల్వపత్రాలు, మారేడు దళాలతో అర్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. తరువాత ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువుదీర్చి అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహికంగా సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. అదేవిధంగా చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. తరువాత మేళతాళాలు, వేదమంత్రాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపోత్సవం జరిగింది. ధ్వజస్తంభం వద్ద బంతిపూలతో శివలింగాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్ది కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని సేవించారు. ఇక హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ హనుమాన్ ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, హోమగుండానికి పూజలు, దేవతావాహన తదితర క్రతువులను వేదోక్తంగా జరిపి నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాల్లో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి మాసం వచ్చే పున్నమి ఓ ప్రత్యేకం. అయితే కార్తీక పున్నమికి విశేష ప్రాశస్త్యం ఉంది. పున్నమి నాడు దీపాలు వెలిగించి పరమేశ్వరునికి నివేదిస్తే శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల సమాహారం మీకోసం. పంచభూతాల్లో
వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమి సందర్భంగా చొక్కాణి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సర్వాంగ శోభితంగా అలంకరించారు. పల్లకీపై ఊరేగింపుగా అంజి వినాయక స్వామి సన్నిధి వద్ద కొలువుదీర్చి కలశస్థాపన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపి దీపాన్ని వెలిగించారు. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వెలుపులకు తీసుకువచ్చి కార్తీక దీపంతో జ్వాలా తోరణాన్ని వెలిగించి చొక్కాణి ఉత్సవాన్ని పరిసమాప్తి చేశారు. పవిత్ర కార్తీక పున్నమి పర్వదినాన కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు సముద్ర స్నానాలతో పునీతులయ్యారు. తెల్లవారుజాము నుంచే కృష్ణానది సాగర సంగమం హంసల దీవికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు ఆచరించారు. ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించి శంకరుని సేవించి పరోశులయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అఖండ దీపారాధన జరిగింది. పున్నమి సందర్భంగా శ్రీనివాసునికి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అఖండ దీపాన్ని వెలిగించి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అఖండ దీపాన్ని భక్తుల సహస్రనామ పారాయణం నడుమ ఆలయ ప్రదక్షిణగా గోపురం వద్దకు చేర్చారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖలోని ఇసుక కొండపై నిలవైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో క్యూలైన్లలో ఎటు చూసిన భక్తుల సందడి కనిపించింది. పున్నమి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు సత్యదేవుని సన్నిధికి చేరుకున్నారు. స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఆలయ ఆవరణలో దీపోత్సవాన్ని జరుపుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో హోమాలు ఘనంగా జరిగాయి. స్ఫటికలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో దాదాపు 1000 హోమగుండాలను ఏర్పాటు చేశారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు హోమాలను జరుపుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నిజామాబాద్లోని పురాతన చక్రంగుడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. కార్తీక పున్నమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సకల ఆభరణాలు, పుష్పాలతో స్వామిని సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో భజనలు చేశారు. అనంతరం కార్తీక దీపాలను వివిధ రకాల ఆకృతుల్లో వెలిగించి స్వామివారికి నివేదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 14వ విడత మనగుడి కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వాకలోని బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కంకణాలను స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో భజనలు చేశారు. విశాఖలోని శ్రీ సిద్ధి వినాయక పార్వతీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక స్వామివారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారి కంకణాలను స్వీకరించి తరించారు. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాలను జరుపుకుని ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. రంగారెడ్డి జిల్లా యాచారా మండలం చింతూళ గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన లోక సంక్షేమాన్ని కోరుతూ ఆలయంలో నిర్వహించిన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. కలశ పూజ, కంకణధారణ తర్వాత మూల మంత్ర సహితంగా శ్రీ వెంకటేశ్వర హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అభిషేక ప్రియుడికి అభిషేకాలు, ఆలయాల్లో దీపోత్సవాలు, బిల్వార్చనలు వెరసి కార్తీక ఉత్సవాల్లో భక్తకోటి పునీతమైంది. మహాదేవుని సేవలో భక్తజనులు ఆధ్యాత్మిక డోలికల్లో తన్మయులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాలను చూద్దాం. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో
గ్రామదేవతకు పార్వతీ పరమేశ్వరులకు విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారికి ఆది దంపతులకు పూజలు చేశాక సుందరంగా అలంకరించి కలిసి పూజలు చేశారు. మహిళలు అశేషంగా ఆలయానికి తరలివచ్చి దీపాలు వెలిగించి తన్మయత్వం చెందారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నారాయణపురంలోని శ్రీ చిన్మయ జగదీశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమం జరిగింది. ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై సంప్రదాయబద్ధంగా ఆలయం ముందు జ్వాలాతోరణాన్ని నిర్వహించారు. అలాగే అనంతపురంలోని శ్రీ శారద అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశాక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో పుణ్యనదీ హారతి విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ఆపై షోడశోపచారాలను జరిపి ఏక ద్వంద్వ పంచ నవ నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి దీపాలు వెలిగించి తన్మయులయ్యారు. విజయనగరం జిల్లా పెదపెంకిలో నెలవైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం చేశాక చందనం సమర్పించారు. ఆపై తులసిమాలలు వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని సచిదానంద తపోవనం ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పరమేశ్వరునికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ సచిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రాజరాజేశ్వరీదేవిని పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం ఆశ్రమం ముందు జ్వాలాతోరణం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజల్లో భాగంగా లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. ఇక్కడ స్వయంభూగా కొలువైన లింగస్వరూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత లక్ష బిల్వాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలు చేసి నివేదనలు అర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మెదక్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి ప్రాతకాలమే ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఆలయంలోని స్వామి అమ్మవార్లను సేవించి ఆలయ ఆవరణలోని పత్రి చెట్టు జమ్మి చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కనుల పండుగగా జరిగాయి. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో విశేషంగా పాల్గొన్నారు. కరీంనగర్లోని పురాతన శ్రీ శంకరాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించాక లింగాష్టకాల సహితంగా బిల్వార్చనలు చేశారు. తరువాత భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి శివనామస్మరణలతో పులకించారు. మహబూబ్ నగర్లోని అంకు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు నాగలింగేశ్వరుని దర్శించుకుని ధన్యులయ్యారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని శివాలయం దీపాల వెలుగుల్లో కాంతులీనింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ఆలయ పరిసరాలు దీపాల వెలుగుల్లో శోభాయమానంగా ప్రకాశించాయి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలో ఓంకారం స్వస్తిక్ శివలింగాకారాల్లో ప్రమిదలను పేర్చారు. మహిళలు దీపాలను వెలిగించి శివనామస్మరణలతో పరవశులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం చిత్రవీణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన విశాల్ సప్పురం బృందం సమర్పించిన ఈ కార్యక్రమం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.